సొల్లు మాటలు కాదు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉత్త సొల్లు మాటలు చెప్తారు బురద తెల్లే ప్రయత్నం చేస్తారు తప్ప ఒక్క మంచి పని చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలకు ఎన్ని కార్యక్రమాలు చేసినామో మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నది ఇది మన కేసీఆర్ గొప్పతనం మొన్నమైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి మేము ఛత్తీస్గఢ్ తరహా పాలన మన తెలంగాణలో చేస్తామని మాట్లాడింది అయ్యా నీ ఛత్తీస్గఢ్ పాలన మాకొద్దు వద్దు ఏమున్న ఛత్తీస్గఢ్లా ఛత్తీస్గఢ్లో ఎంత పెన్షన్ వస్తుందో మా ఆత్రం గారిని అడిగితే చెప్తాడు మహారాష్ట్రలో ఎంత పెన్షన్ వస్తుందో మా ఆత్రం గారిని అడిగితే చెప్తాడు ఐదు వందల రూపాయల పెన్షన్ వస్తుంది ఛత్తీస్గఢ్ పాలన అంటే రెండు వేల పదహారు పెన్షన్ వద్దు ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తావా రేవంత్ రెడ్డి ఛత్తీస్గఢ్ పాలన అంటే యాసంగిలో వడ్లే కొనరు వానకాలంలో పదిహేను కింటాల్లే కొంటారు ఇది ఛత్తీస్గఢ్ పాలన మన కేసీఆర్ పాలన రైతుకు రైతు బంధు రైతు బీమా పండిన ప్రతి గింజాకు కాంటా పెట్టి మద్దతు దరగ్గొనే పాలన మన కేసీఆర్ పాలన మీ ఛత్తీస్గఢ్లో ఏముంటుందో తెలియదా ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే చెన్నూరు ఇదే తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే ఎన్ని తంటాలు ఎరువు బస్తాలకు తంటాలు కరెంటు కోసం తంటాలు కాలిపోయే మోటార్లు ట్రాన్స్ఫార్మర్ల తంటాలు పండిన పంట అమ్ముకోవాలంటే తంటాలు కానీ ఇలా మన కేసీఆర్ నాయకత్వంలో పండిన ప్రతి గింజకు కాంటాలు పెట్టి ఒక్క గింజ లేకుండా కొంటున్న ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది కాదా తేడా ఇది కాదా మన కళ్ళ ముందు కనబడుతున్నది ఇలా మన కేసీఆర్ గారు ఎన్ని కార్యక్రమాలు మిషన్ భగీరథ కళ్యాణ లక్ష్మి ఆరోగ్య లక్ష్మి న్యూట్రిషన్ కిట్టు రైతు బంధు దళిత బంధు ఇన్ని కార్యక్రమాలు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మ బంధువు అయిండు మన కేసీఆర్ ఎక్కడ నున్నదా ప్రపంచంలో దళిత బంధు ఎక్కడ నున్నదా రైతు బంధు ఎవరైనా దరఖాస్తు పెట్టిండ్రా కానీ రైతులకు ఏం కావాలో ఆలోచించి ఇయాల రైతు బంధు దళిత బంధు లాంటి కార్యక్రమాలు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మ బంధువుగా నిలిచిండు మన నాయకుడు కేసీఆర్ దయచేసి ఆలోచించండి ఎవరన్నా బీజేపీడు కాంగ్రెస్ వాడు మాట్లాడితే ఏం మాట్లాడుతుండ్రు మనకంటే ఏమైనా మంచిగా చేస్తామని చెప్తుండ్రా మమ్మల్ని గెలిపిస్తే ఇంతకంటే బాగా చేస్తామని చెప్తుండ్రా బీజేపీోడు మాట్లాడుతానేమో సమాధులు దవ్వండ్రీ అంటాడు సమాధులు తవ్వేటోడు కావాలన్నా పునాదులు వేసేటోడు కావాలన్నా ఇవాళ ఆలోచించండి ఇలా మన కేసీఆర్ ఈ కొత్త రాష్ట్రానికి మన తెలంగాణకు బలమైనటువంటి పునాదులు వేసిండు మన కేసీఆర్ ఇలా తెలంగాణకు పడ్డ బలమైన పునాదులు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి మన ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసిన మిషన్ కాకతీయను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి అమృత్సరో పేరిట దేశమంతా అమలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రారంభం చేసిన ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి కో జల్ అనే పథకం తెచ్చింది మన ముఖ్యమంత్రి గారు వేసిన బలమైన పునాది రైతుల కోసం వేసిన పునాది రైతు బంధు కార్యక్రమాన్ని కేంద్రం నకలు కొట్టి పిఎం కిసాన్ ఆత్మ నిర్భర్ కార్యక్రమం తెచ్చింది మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఇలా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది మూగ జీవాల కోసం పెట్టిన వన్ నైన్ సిక్స్ టూను ఇలా కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది అంటే మన పథకాలు బాగుంటాయి కదా మనం బాగా చేస్తున్నాం కనుకనే ఇలా ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాలను కాపీ కొట్టి దేశం మొత్తం అమలవుతుందంటే తెలంగాణ జాతి గర్వపడే విధంగా తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా ఈ రాష్ట్రాన్ని నిలిపిన నాయకుడు కేసీఆర్ వెనకట ఒక నానుడు ఉండే బెంగాల్ వాళ్ళు ఏం చేస్తే రేపు దేశమంతా అదే చేస్తుందట కానీ దాన్ని తిరగరాసిండు మన కేసీఆర్ ఈరోజు తెలంగాణ తెలంగాణ ఇవాళ ఏం చేస్తుందో రేపు దేశమంతా అదే ఆచరిస్తుంది అని అంత గొప్పగా కొత్త రాష్ట్రాన్ని చేసి చూపిన నాయకుడు మన కేసీఆర్ తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని చెప్పి తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచిన నాయకుడు మన కేసీఆర్ మరి ఆలోచించాలి ఈ సమాధులు తవ్వేటోడు కావాలన్నా ఈ కులగొట్టేటోడు కావాలన్నా మరి ఈ రాష్ట్రానికి బలమైన పునాదులు వేసి అద్భుతమైన నిర్మాణాలు చేసేటువంటి మన కేసీఆర్ నాయకత్వం కావాలన్నా ఇలా తెలంగాణలోని ప్రతి ఒక్కరూ ఆలోచించారు ఎంతసేపు ఒకడు సమాధులు దవ్వమంటాడు ఒకడు సెక్రటరేట్ కూలగొడతా ప్రగతి భవన్ కూలగొడతా కూలగొట్టుడు కాదు కదా ఈ జాతికి కేసీఆర్ ఏమో జిల్లాకో మెడికల్ కాలేజీ కడుతున్నాడు ప్రతి నియోజకవర్గానికో ఆస్పత్రులు కడుతున్నాడు అద్భుతమైన రోడ్లు నిర్మిస్తున్నాడు మిషన్ భగీరథ ప్రాజెక్టును నిర్మించి ఇంటింటికి త్రాగునీరు ఇచ్చిండు కాళేశ్వరం లాంటి అద్భుత ప్రాజెక్టు ప్రపంచమే అబ్బురపడే విధంగా కాళేశ్వరం కట్టి ప్రతి ఎకరానికి సాగునీరు ఇచ్చిండు మనమేమో నిర్మించే ప్రయత్నం చేస్తే వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తుంది దయచేసి వాళ్ళందరూ కూడా మనం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎంతోమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇవాళ మన కేసీఆర్ గారు ఎన్ని అద్భుత కార్యక్రమాలు చేసిందో మీ అనుభవంలో ఉంది గ్రామాలు ఆ రోజు ఊర్లకు ఇవాళ ఊర్లకు జమీన్ ఆస్పాన్ పరకలేదా ఆనాడు పల్లెలు ఎట్లుండే ఇవాళ పల్లెలు ఎట్లున్నాయి ఆనాడు పల్లెలలో కరెంటు ఉంటే వార్త ఇవాళ కరెంటు పోతే వార్త కరెంటు కానీ ఊర్లలో ప్రతి గ్రామాల్లో ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ప్రతి ఇంటికి మంచినీళ్ళు డంపు యార్డు వైకుంఠ నర్సరీ ఇవాళ పల్లెల రూపు రేఖలు మార్చిండు మన కేసీఆర్ ఆనాడు రోడ్లెట్లుండే ఇవాళ మీ చెన్నూరు ఉన్నాయో మీరే చూడండి ఇవాళ ఆనాటి రోడ్లకు ఈనాటి రోడ్లకు జమీన్ ఆస్మాన్ పరకుంది ఆనాటి పాలకులకు మన కేసీఆర్ పాలనకు ఇవాళ జమీన్ ఆస్మాన్ పరకుంది ఇది మనం చేసినటువంటి మార్పు ఇవాళ అందువల్ల ఎవరో చెప్పే సొల్లు మాటలు కాదు మీ కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి మీ కళ్ళ ముందు జరుగుతున్న మార్పులను చూసి మీరు సుమన్ గారిని మన ముఖ్యమంత్రి కేసీఆర్ను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఆశీర్వదించండి అని నేను కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణలో ఎంత పంట పంటతుందే భూమికి బరువయ్యే పంట పండిన పంట దాన్ని జోకాలంటే కాంటాలు పెట్టాలంటే రైస్ మిల్లులో దించాలంటే అమాలోలు జరిపోతలేరు ఛత్తీస్గఢ్కేలో బీహార్ బీహార్కేలో అమాలీలు వస్తున్నారు రేవంత్ రెడ్డి ఏమో ఛత్తీస్గఢ్ పాలన కావాలంటుండు ఇలా పరిస్థితి ఏంటంటే ఛత్తీస్గఢ్లో కూలి దొరకక ఛత్తీస్గఢ్లో పని దొరకక నాట్లు వేయడానికి కాంటాలు పెట్టడానికి సంచులు మోయడానికి ఛత్తీస్గఢ్ ప్రజలు వచ్చి తెలంగాణలో ఉపాధి పొందుతున్నారే మరి ఛత్తీస్గఢ్ పాలన అంటే రేపు తెలంగాణ ప్రజలు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకొని బయటకు పోవాలన్నా ఇవాళ ఆలోచించండి ఇంత అద్భుతంగా ఇవాళ తెలంగాణలో బ్రహ్మాండంగా ఈ యాసంగిలో యాభై ఆరు లక్షల ఎకరాల్లో వరి సాగైతుంది దేశం మొత్తం ఈ యాసంగి పంటలో ఎంత వరి పండుతుందో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో అంత వరి పండుతా ఉంది ఎట్లయితుంది ఇది ఎట్లయితుంది మనతో ఏరుపడ్డ ఆంధ్రప్రదేశ్లో ఈ యాసంగిలో పదహారు లక్షలు మాత్రమే వరి సాగైతుంది మరి తెలంగాణలో యాభై ఆరు లక్షల ఎకరాలు వరి సాగైతుంది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి పోంగ పొంగ ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కట్టెబట్టుకొని చూపించిండు మనందరికీ కరెంట్ ఎట్లా మీ మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోతే మీరు ఎట్లా బతుకుతారు అన్నాడు మీకంతా చీకటే అవుతుంది అన్నాడు మీ కరెంటే ఉండదన్నాడు కానీ అలా పదహారు వేల మెగావాట్ల కరెంట్ ఇచ్చి ముప్పై లక్షల బోర్ బోర్లకు మోటార్లకు నీళ్ళు ఇచ్చి ఇవాళ యాభై ఆరు లక్షల ఎకరాల్లో వరి పడతా ఉంది అదే ఆంధ్రప్రదేశ్లో పదహారు లక్షల వరి ఎకరం సాగైతే ఇవాళ యాభై ఆరు లక్షల ఎకరాల వరి తెలంగాణలో సాగవుతుంది మన తెలంగాణ దేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారింది ఒకటినే అవుతుందా మంత్రం వేసినామా మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం అవసరమైనంత కరెంటు ఉచితంగా ఇచ్చుకుంటున్నాం సకాలంలో ఎరువులు ఇస్తున్నాం రైతు బంద్ ఇస్తున్నాం రైతు బీమా ఇస్తున్నాం గోడౌన్లు కట్టినాం మార్కెట్ యార్డ్లు కట్టినాం కనుకనే ఇవాళ అంత పంట పండుతూ ఉంది ఇగో ఇది తెలంగాణ సాధించిన విషయం